ప్రభావం ఏలూరు టౌన్ వరకు ఉంది కానీ ఇక్కడ ఏమీ లేదు కదా. ఏం లేదు, ఎవరు అనుకోవట్లేదు. ఏలూరు టౌన్ వరకు ఎంతవరకు వేరే చోట ఏమి రాలేదుగా, వేరే చోట ఏమి రాలేదు. వేరే చోట వస్తే మన గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఆలోచించుకోవాలి. చేస్తారంటే వైద్యం గవర్నమెంట్ చూస్తుంది కదా. ఏలూరులో కాకపోతే విజయవాడ తీసుకొస్తున్నారు, విజయవాడ కాకపోతే ఇంకా దాని ఏంటనేది అనాలిసిస్ రిపోర్ట్స్ రాలేదు కదా. దేనివల్ల ప్రాబ్లం అనేది, దాని ప్రాబ్లం అంటే ఎంతవరకు ఉంటుందంటే ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజ్ చేసుకోవాలి, మాస్కులు ధరించాలి. అది ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. అది వాళ్ళు చెప్పేది కదా, వాళ్ళు చేసేది కదా. జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంత బాగానే ఉంటుంది. దాన్ని ఇంకా నిర్ధారించలేదు కదమ్మా, నిర్ధారిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎవరైనా సరే తీసుకుంటే అందరికీ బాగానే ఉంటుంది, అంతే కదా. ఎన్ని చెప్తారు కానీ చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉందమ్మా. చేస్తే బాగానే ఉంటుంది, చెయ్యాలిగా. అది ఆయనకే తెలియాలి. నిర్ధారించలేదు కదమ్మా, వస్తుంది అన్నారు మీరే, వస్తే దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏముంటుందమ్మా, ఇక మా టైం ఉంటే ఉంటాం, లేదంటే వెళ్ళిపోతుంది. దానికి ఎవరేం చేస్తాం, ప్రస్తుతానికి బాగానే ఉందిగా, అందరికి తెలిసిందేగా. ఇంకా దాని గురించి మాట్లాడింది అరువులు అయిన అందరికీ వస్తేనే బాగానే ఉంది. అతిగా ఆశించే వాళ్ళకి రాదు, ఆశపడ్డ వాళ్ళకి వస్తుంది, అతిగా ఆశపడితే రాదు. అరువులైన వాళ్ళందరికీ వస్తున్నాయి, మేము చూస్తూనే ఉన్నాం. అదే విషయం, పెంచుతున్నారు కదమ్మా, 2250 పెంచారు, మళ్ళీ పెంచుతూ ఉన్నారు. జూన్లో మనం చెప్పారు పెంచలేదండి, మరి డబ్బులు కావాలి కదా. కరోనాతో ఎవరికి పనులు ఉన్నాయి, మీ అందరికీ పనులు లేవుగా. రావడేది, రావడొస్తే అందరికీ పెంచుతారు. కరోనా చూద్దాం దాని ప్రభావమా అసలు. ఇంతకీ జబ్బు ఏంటి అనేది ఇంతవరకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు అంటున్నారు. దాని ప్రభావం మనం ఏం చెప్పగలం చెప్పండి. ఓ నీటిపారుదల అదే తాగునీరు కలుషితం వల్ల అంటున్నారు దాదాపుగా, మ్యాక్సిమం అదే అయి ఉండొచ్చు. ప్రభుత్వ వైఫల్యమనే అనుకుంటున్నారు అందరూ అనుకోవడం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే, ప్రభుత్వ వైఫల్యమే. ఏలూరు మురికి నీరు నగరం, మురికి నీటి నగరం, మురికి కాసారం అది. దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు కూడా. ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని పరిస్థితి అదే, ఒక పెద్ద మురుగు తటాకంలా ఉంటుంది. మంచినీటికి సంబంధించి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పసిపిల్లల దగ్గర నుండి ముసలివాళ్ళు వృద్ధులు మొత్తం అందరూ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒక ప్రకృతి విపత్తులా కూడా అనుకోకూడదు. కరోనా ఒక అంటువ్యాధి లాంటిది, అది కూడా అంటువ్యాధి కూడా కాదు, మానవుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఏర్పచ్చినటువంటి స్వయం కృతాపరాధం. అదంతా ప్రజల్లో లేనిపోయిన అపోహలు సృష్టించడమే తప్ప, నిజమేంటండి, ప్రజల మీద అభిమానం ఉన్నవాళ్ళైతే వాళ్ళు కూడా వచ్చి సహకరించాలి ప్రభుత్వానికి. అంతేగాని ఇప్పుడు ఏదో ఆ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అని అనవసరంగా బాధలు పెట్టడం ఇష్టం. ప్రభుత్వాన్ని సహకరించాలి, అది అనుకోకుండా వచ్చినటువంటి విపత్తు అది. నిర్లక్ష్యం వల్ల వచ్చింది, నిర్లక్ష్యం వల్ల అనేక రకాలుగా ఏ ప్రభుత్వంలో అయినా జరగచ్చు. సెకండ్ వేవ్ ఆల్రెడీ వచ్చింది కదా, సెకండ్ వేవ్ ఉంది అన్నగా నడుస్తుంది కదా. ఏదైనా దానికి వ్యాక్సిన్ రావాలి, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఎవరికాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కదా. జాగ్రత్తలు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి తప్పదు. వ్యక్తిగత దూరం, వ్యాక్సిన్, అది శానిటైజేషన్, మాస్క్, ఇవన్నీ చూసుకోవాలి తప్పదు. మరి ప్రభావం అంటే అది ఏందో అనేది మనకు తెలియదు కదా. మరి ఒకసారి గవర్నమెంట్ ఏంటంటే కొంచెం క్లియర్గా దాని మీద అన్ని రకాల టెస్టులు, ఇప్పుడు మిల్కా లేకపోతే వాటరా, ఫుడ్డా, ఇంకా ఇతరత్ర ఏమన్నా ఉండే ఏందనేది కొంచెం గవర్నమెంట్ దాని మీద కేర్ తీసుకుని ఎగ్జామిన్ చేస్తే అదేంటనేది కొంచెం అక్కడి వరకే దాన్ని కంట్రోల్ చేయగలగచ్చు. వేరే ప్లేస్ కూడా అది వెళ్ళకుండా తీసుకుందా అంటే తీసుకోవాలి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, వాళ్ళు తీసుకుంటారా లేదా మనం ఎట్లా చెప్పగలం, అది తీసుకోవాలి వాళ్ళు. అది విషయం నారా లోకేష్ గారు ఉద్యమం చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చేసి అన్నీ చేస్తుందంటారా. నారా లోకేష్ గారు ఉద్యమం చేసి చాలా ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఇంతకు ముందు కూడా. మరి గవర్నమెంట్ స్పందన ఎంతవరకు అనేది మనం చూడాలి కదా. అంటే ఇది ఎట్లా ఉందంటే వేరే కంట్రీస్లో వచ్చిందని చెప్పారు సెకండ్ వేవ్ అనేది. మన కంట్రీలో వచ్చేవరకు నార్త్ సైడ్ కొంచెం అంత ప్రభావం చూపిస్తుంది, కానీ సౌత్లో పెద్ద ఎఫెక్ట్ కనిపించట్లే. కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. జగన్ గారి పరిపాలన అంటే, జగన్ గారి పరిపాలన అనేది ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చిన వాళ్ళం బాగుందంటారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళం ఏమంత ఇది ఏం లేదు గవర్నమెంట్ అని చెప్తారు. కాకపోతే ఏంటంటే డెవలప్మెంటు డెవలప్మెంట్ అనేది ఒకటి, ఇంకోటి ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. డెవలప్మెంట్ అయితే ఇప్పుడు వరకు ఏం పెద్ద కనిపించినట్టే కనిపించట్లేదు, కానీ వెల్ఫేర్ స్కీమ్సే అన్ని నెలకొక స్కీమ్ నెలకొక స్కీమ్ అని కొత్త కొత్త స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి స్కీమ్స్కే ఎక్కువ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.